అందరికీ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి బూస్టింగ్ ఏంటి? నిజంగా కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ ఉందా లేదా? ఏపీలో ఏం జరుగుతోంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఒక సున్నితమైన అనాలిసిస్ చెప్తా, ఎందుకంటే ఇక్కడ సూటిగా స్పష్టంగా కొన్ని పాయింట్లు చెప్తానండి. అసలు 2014 వైసీపీ ఆవిర్భావం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే కదా. అంతకుముందు నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మినిమం ఒక 40% ఓట్లు ఉండేవి కదా. 35 నుంచి 40% ఓట్లు ఉండేవి. అందరికీ తెలుసు ఆ విషయం. 35 నుంచి 40% ఓట్లు మీకు ఆ పట్టిక కూడా చూపిస్తా. యాక్చువల్ వేరే ఛానల్లో చూపించాను, ఇది కూడా చూపిస్తా చూడండి. ఇదిగో 1983లో కాంగ్రెస్కు 37%, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్కు 46%, అలాగే 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ 34%, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ 40%, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ 43%, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 38%, 2014 వచ్చేసరికి కాంగ్రెస్ 2% అనుకుంటే వైసీపీ 42% ఓటింగ్ వచ్చింది 2014. అదే 2019 కాంగ్రెస్ 1% ఓట్లు వస్తే వైసీపీ 50% ఓట్లు వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద వైసీపీ అనే షెడ్ నిర్మించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ల్యాండ్ ఉంటే శాశ్వతమైన భూమి మీద వైసీపీ అనే షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ షెడ్లోకి కాంగ్రెస్ పార్టీ దూరదా? ఇది మాదయ్యా, ఇది మా ప్రాంతం, ఇది మా భూమి, ఇందులో అంటే వైసీపీలో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వమేగా, వైసీపీలో ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేగా చాలామంది. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారా వెళ్ళరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎందుకు కల్పిస్తున్నారు? ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు ఊరుకుంటారా? ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నియోజకవర్గం మీద ప్రజలతోనూ ఒక ఎమోషనల్ బాండింగ్ వస్తుంది. గ్రామాల్లోకి వెళ్తుంటే ఎమ్మెల్యేలు నాయకులు రిసీవింగు, అధికారులు రావడము, అది ఇది చూసేసరికి ఎమ్మెల్యేలు ఒక స్థాయిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ సాధారణ లైఫ్ స్టైల్ ఉండదు ఇంకా. ఆ స్థాయి నుంచి బాబు నీ సినిమా ఈ సినిమాలో నీ క్యారెక్టర్ అయిపోయిందమ్మా, నువ్వు ఇంక వెళ్ళిపోమ్మా అని అంటే ఎమ్మెల్యేలు ఊరుకోరుగా. ఇదేం సినిమా కాదుగా, ఊరుకోరు. నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరేంటి, నేను ఎమ్మెల్యేగా మళ్ళీ ఉండాలనుకుంటున్నాను, నాకు సీట్ ఇవ్వండి అంటారు. ఇవ్వకపోతే డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేస్తే వాళ్ళకు ఉన్న ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఎందుకు టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు. టీడీపీని విపరీతంగా విభేదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే టీడీపీలోకి వెళ్ళలేరు, వైసీపీ ఎంత అవమానించినా టీడీపీలోకి వెళ్ళలేరు, టీడీపీ వ్యతిరేక భావజాలంతో ఉంటారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూలిపోయే ప్రమాదం లేకపోలేదా? ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ పొలిటికల్ షెడ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ పునాదుల మీదే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఎంత ఉండొచ్చు, వైసీపీ ఓట్ బ్యాంక్ ఎంత ఉండొచ్చు, టీడీపీ ఓట్ బ్యాంక్ ఇంతే ఉండొచ్చు, జనసేన ఓట్ బ్యాంక్ ఇంతే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఇంతే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ఇంతే ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగితే ఈ ఓట్ బ్యాంక్ తగ్గుద్ది. ఎందుకంటే వీళ్ళే వీళ్ళు కదా, వీళ్ళు ఒకటే. పిల్ల కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచే వైసీపీ పుట్టుకొచ్చింది. సో ఇక్కడ వీళ్ళ బలం పెరిగే కొద్దీ వీళ్ళ బలం తగ్గిపోద్ది, ఈ బలం తగ్గకూడదు అంటే ఏం చేయాలి? నాయకత్వాన్ని కాపాడుకోవాలి, నాయకులు చేజారకుండా చూసుకోవాలి, కార్యకర్తలు అసంతృప్తికి గురవ్వకుండా అసహనానికి గురవ్వకుండా చూసుకోవాలి. కానీ ఆ పరిస్థితి ఉందా? వైసీపీలో ఆ పరిస్థితి ఉందా? లేదు కదా. నాయకులందరూ నా వల్లనే ఎదిగారు, నాయకులందరూ నా వల్లనే ఎమ్మెల్యేలు అయ్యారు, సో ఇప్పుడు నేను మార్చేయచ్చు అనుకుంటే ఖచ్చితంగా వైసీపీకి ప్రమాదం పొంచి ఉంది. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు? ఏమండి ఈ రోజుల్లో తండ్రి కొడుకుల మధ్య ఒక చిన్నపాటి దోస్తేనే కొడుకులు ఇల్లు వదిలేసి సెపరేట్గా ఇల్లు తీసుకుంటున్న రోజులు ఇవి కదా. అలాంటిది ఒక పార్టీలో నువ్వు నా వల్లనే ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు మళ్ళీ సీట్ ఇస్తే నువ్వు ఓడిపోతావు అంటే ఎవరు మాత్రం ఉంటారండి? ఉండొచ్చు మనసులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఎవరి రాజకీయ స్వార్థం వాళ్ళు చూసుకోవాలిగా. సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని మార్చేస్తాను అంటే ఎమ్మెల్యే పదవి కోసం ఎమ్మెల్యేలు వేరే గూడు వేరే గొడుగు వేరే చోటు వెతుక్కుంటారుగా. సో అది ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ తప్పుల కారణంగా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ రిస్కీ నిర్ణయాల కారణంగా
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి బూస్టింగ్ వస్తుంది. రావడానికి మరో కారణం ఏంటంటే కర్ణాటకలో గెలిచారు, ఆ ఊపు తెలంగాణలో వచ్చింది, తెలంగాణలో గెలిచారు, ఆ ఊపు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని పెట్టుకున్నారు. సో ఒక రకంగా వైసీపీ రిస్క్లోనే ఉంది. థ్యాంక్ యూ.